హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్ని క్రియేటివ్ ఐడియాస్. మీకు ముందుగా దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనకి కోవిల్లో ఇచ్చే కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. దానికి 2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. దీన్ని ఇలా తీసుకొని దాన్ని ముందు బాగా కడుక్కొని ఒక 1/2 గంట సేపు నానబెట్టాలి. ఇప్పుడు దాని తాలింపు కోసం పచ్చిమిర్చి, పసుపు, తగినంత ఉప్పు, జీడిపప్పు, ఎండిమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, అల్లం ముక్క తీసుకొని మనం ముందుగా చూసారండి ఇలాగ నానబెట్టుకోవాలి. పప్పు మన బియ్యం పప్పు నానిపోయింది. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల ఘీ వేసుకోవాలి. ఇది ఘీ వేసుకుంటేనే చాలా కమ్మగా వస్తుందన్నమాట. ఇప్పుడు అదే ఘీలో మనం ముందుగా జీడిపప్పుని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మనం ఒక పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఘీలో మనం ముందుగా తీసుకెట్టుకున్న పచ్చిమిర్చి ఎండిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో జీలకర్ర, మిరియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న అల్లాన్ని దంచుకొని వేసుకోలేదు అంటే మీరు ముక్క ముక్కలుగా నచ్చినట్టయితే మీరు చిన్న చిన్న పీసెస్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలాగా దంచైనా ముక్క ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పును కూడా వేసుకొని కొంచెం అదే ఘీలో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దాని రుచి మరింత పెరుగుతుంది. ఇలా ఫ్రై చేసుకొని అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, మనం తీసుకున్న పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 6 కప్పుల వాటర్ ఇలా వేసుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి.
వేసుకొని మనం ఇప్పుడు దాని మీద కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇలా కుక్కర్ మూత పెట్టుకొని మనం ఒక 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి. ఫైవ్ విజిల్స్ వచ్చి చూసారా అండి, మన కట్టె పొంగలి రెడీ. ఇది ఎలాగా నవరాత్రులు కాబట్టి ఇలా మీరు ప్రసాదాన్ని ఇంట్లోనే తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా ఎక్కించండి.